హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇబ్బందికరమైన ఉద్వేగం. కోపం ఒక లోపమా? కోపం ఒక లోపం అవునా కాదా అనే దాని గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. కోపం చాలామంది ఏమనుకుంటారంటే ఏముంది కోపమే కదా అనుకుంటారు. ఈ కోపము తరచుగా ఎక్కువ సార్లు వస్తున్నాయి అంటే చాలా డిస్టర్బెన్స్, ఉద్వేగపరంగా మీరు డిస్టర్బెన్స్లో ఉన్నారు. అక్కడ కొంతమంది ఎలా ఉంటారంటే సందర్భం ఉండదు, ఏదన్నా అక్కడ వెంటనే తాచుపాములాగా అలా లేస్తుంటారు, కారణం ఏముండదు. అందుకని కంపల్సరిగా కోపిష్టి అనే బిరుదు, ముక్కోపి అనే బిరుదు, బీపీ గాడు అనే బిరుదు, ఇటువంటి బిరుదులు మీకు రాకుండా ఉండాలంటే నేను చెప్పిన పాయింట్స్ ఫాలో అవ్వండి. మీరు కోపిష్టి అనుకోవాలా, లేదా మిమ్మల్ని ముక్కోపి, లేదా మీ బీపీ గాడు, లేదా కోపిష్టోడు, ఇలా బిరుదులు మీకు రాకుండా ఉండాలంటే ఈ పాయింట్స్ ఫాలో అప్ చేయండి. ఈ కోపం ఒక ఉద్వేగం, బట్ ఒక నెగిటివ్ ఎమోషన్ కింద దీన్ని ట్రీట్ చేస్తారు. కోపం కొనసాగుతూ ఉంటే, కంటిన్యూ అవుతుంటే అది ఒక మానసిక రుగ్మతగా మారుతుంది. కొన్ని మానసిక రుగ్మతలో కోపం అనేది వన్ ఆఫ్ ది పార్ట్. అందుకని మొట్టమొదటిగా కోపం గురించి గమనిస్తే, థింక్ బిఫోర్ యూ స్పీక్, మాట్లాడేటప్పుడు ముందు ఆలోచించండి, ఆలోచించండి. అలా ఆలోచిస్తే వినడము, ఆలోచించడము, మాట్లాడడం. ఫస్ట్ లిసన్, దెన్ థింక్, అండ్ దెన్ స్పీక్. ఇక్కడ ఏం జరుగుతున్నాయి, చాలామంది అసలు భార్యాభర్తల మధ్యలో భర్త ఏం చెప్పినా కూడా అసలు థింకింగ్ ఉండదు, లిజనింగ్ ఉండదు, ఓన్లీ మాట్లాడడం, ఆయనకి ఛాన్స్ ఇవ్వరు. అందుకని లిజన్, థింక్, స్పీక్. థింక్ బిఫోర్ యూ స్పీక్. ఇక రెండవది వచ్చేసరికి, డోంట్ హోల్డ్ ద గ్రెడ్జ్. కక్ష పెట్టుకోవద్దు. ఒక చెడు అభిప్రాయం లేదా ఆ కోపంతో ఏదో చేయాలని ఒక పంతం పెట్టుకోవద్దండి. ఉండేది ఒకే జీవితం, ఈ జీవితాన్ని హ్యాపీగా ఉంచండి. ఏదో కోపం పెట్టుకొని ఒక ఆమె నా దగ్గరికి ఈ మధ్య వచ్చింది, ఏమ్మా నీ ప్రాబ్లం అంటే, సార్ నాకు బాగా గుర్తుంది సార్, 2000 సంవత్సరం నుంచి వాడంతూ తేల్చాలనుకుంటున్నాను సార్. ఏమ్మా 2000 సంవత్సరం నుంచి, 2020 కూడా దాటింది, 20 సంవత్సరాల కోపాన్ని మనసులో పెట్టుకున్నాం, దీన్నే గ్రెడ్జ్ అంటాం. అతని మీద వదిలేసేయండి. ఎందుకంటే ఇవి తెలియకుండా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది, లేదా అతనికి మన మీద ఏదో రెవెన్యూ తీసుకోవాలని చేస్తారు. అందుకని డియర్ ఫ్రెండ్స్, డోంట్ హోల్డ్ గ్రెడ్జ్. ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఒక వ్యతిరేకతను లేదా వాళ్ళ మీద ఒక కక్ష సాధింపు చర్యలు చేసుకోవద్దు. వారికి ఆటోమేటిక్గా వారే రియలైజ్ అవుతారు. రియలైజ్ అవ్వడానికి ఈరోజు చాలా సోషల్ మీడియా కానీ, లేకుంటే రకరకాలుగా కౌన్సిలింగ్స్ ఇచ్చే మా అలాంటి వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్, టేక్ ఏ టైమ్ అవుట్. అంటే ఒక టైం అవుట్ అంటే, మీరు కోపం వస్తుంది అనే సందర్భంలో ఒక 10 సెకండ్లు ఆగండి, ఆగిపోండి, ఒక 15 సెకండ్స్ మౌనంగా ఉండండి, ఒక 20 సెకండ్స్ మౌనంగా ఉండండి, దాని తర్వాత మాట్లాడండి. అప్పుడు నర్వస్ సిస్టంలో పల్సెస్ స్లోనెస్గా మీరు రిలాక్స్గా మాట్లాడతారు. వెంటనే అతను అనగానే వెంటనే మీరు చేశారనుకోండి, అందుకని చాలా ప్రమాదం. మరొక విషయం, ఇప్పుడు చాలామంది యువత డ్రగ్స్కి అలవాటు పడి విపరీతమైన కోపం వస్తుంది. మీ పిల్లలు ఒక్కొక్కసారి విపరీతమైన కోపంతో ఇలా ప్రవర్తిస్తున్నారంటే తెలియకుండా ఇవి స్వీకరిస్తున్నారు. అందుకని లైఫ్ కీ ఛానల్లో డ్రగ్స్ తీసుకుంటున్న పిల్లల్లో ఉంటున్న లక్షణాలు ఏంటి అనే దాని గురించి తెలియజేశాను, మీరు చెక్ చేయాలండి. కొంచెం కష్టపడి నేర్చుకుంటే మీ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఎలా ఉంటుందంటే, హ్యూమరస్గా అంటే టెన్షన్ రిలీఫ్ చేయండి. ఇప్పుడు సురేష్ బాబు సార్ ఉన్నాడు, సూట్ వేసుకున్నాడు, చక్కగా ఉన్నాడు, బాగున్నాడు. మీరు ఒకవేళ నా మీద కోపం అనుకోండి, మీరు డిస్లైక్ చేయొద్దు. మీరేం చేస్తారంటే, నన్ను ఒకసారి నేను చీరలో ఉన్నట్టుగా ఊహించండి, లేదా మిడిలో ఉన్నట్టు ఊహించండి, నవ్వు నవ్వు నవ్వు. ఇక ఆ నవ్వుని మీరు ఎలా ఉంటుందంటే హ్యూమరస్గా ఇలా, అంటే ఒక వ్యక్తిని హ్యూమరస్గా మీరు అలా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే కోపం తగ్గిపోద్ది. అతనిలో మనం క్రియేట్ చేసుకుని హ్యూమరస్ చూడండి, ఆ శత్రువుని కూడా మనము భరించవచ్చు. ఇక 5వ పాయింట్ వచ్చేసరికి, కౌంట్ 20 నుంచి 0 వరకు, లేదా 10 నుంచి 10, 9. ఆ సినిమా మధ్యలో ఒక సినిమా వచ్చింది, ప్రేమ, వెంకటేష్ గారిది. ఆ సినిమా ఎంతమంది చూసారు లేదు, కానీ వెంకటేష్ భయంకరమైన కోపిష్టి, సొంత నాన్నే చంపేసింటాడు, కారణాలు ఏదైనా ఉండొచ్చు. బట్ అప్పుడు తన లవర్ హీరోయిన్, ఆ సినిమాలో రేవతి గారు అనుకుంటాను, ఆమె ఒక టెక్నిక్ చెప్తుంది. ఇదిగో నీకు ఎంత సమస్య వచ్చినా కూడా, ఇది ఆల్రెడీ ఏంటంటే సైకాలజీ కాన్సెప్ట్స్, ఇవి ఆ సినిమాలో ప్రమోటెడ్ అయింది. ఇదిగో కోపం వచ్చింది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా అనుకున్న తర్వాతే మాట్లాడు. దీని ద్వారా ఏమవుతుందంటే, ఈ 10 కౌంట్ చేసే లోపల నర్వస్ సిస్టంలో పల్స్ స్లో అయిపోయినప్పుడు ఆ కోపం, ఆ ఎమోషన్ యొక్క ఆ ఫైర్ అనేది స్లో అయిపోయింది. ఎందుకంటే ఫ్రెండ్స్ అలా ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ తర్వాత మీరు చేయాల్సింది, కోపంలో ఓకే కోపం వస్తుంది, వాటర్ తీసుకొని సిప్ చేయండి, 2 గ్లాసులు తాగండి,
వాటర్ తాగుతున్నప్పుడు ఏంటంటే మైండ్ రిలాక్స్ అవుతుంది, వెంటనే ఆక్సిజన్ అవుతుంది. ఇక కోపం కన్నా తక్కువైన ఉద్వేగాన్ని, కోపము కన్నా తక్కువైన ఉద్వేగాన్ని అన్వయించండి. అదేవిధంగా కోపం మీద 1 మినిట్ ఒక స్టోరీ తర్వాత చెప్తాను, అది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు కోపం కన్నా తక్కువైన ఉద్వేగం, కోపం అంటే ఏంది, ఏ మనిషిగా నువ్వు చదవట్లేదు ఇది కోపం. నువ్వు డిగ్రీ వరకు చదివి కూడా నువ్వు గ్రూప్ 1 కోసం ఎందుకు ప్రిపేర్ కావట్లేదు, ఇది అసహనం. భార్యతో మాట్లాడేటప్పుడు ఏం మనిషి నువ్వు అనేదానికన్నా నువ్వు ఇంత చదువుకొని ఇంత అందంగా ఉన్నమ్మా నువ్వు కూడా ఇలా చేస్తావేంటి, ఇది ఎమోషన్ని స్లో చేయడం. అంటే కోపం అనేదానికన్నా సహనము లేదా అసహనము, అంటే దానికి సంబంధించిన కోపం కన్నా అసహనము లేదా అసంతృప్తిని వ్యక్తపరచండి. దాని ద్వారా కోపాన్ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. ఇక తర్వాత విషయం వచ్చేసరికి ఎదుటి వ్యక్తిలో మార్పు కోసం మాత్రమే కోపం అనుసరించండి. ఎప్పుడు పిల్లల్ని అరుస్తూ ఉన్నారనుకోండి, ప్రతి దానికి కోపడుతున్నారు అనుకోండి, ప్రతి దానికి చిరాకు పడుతున్నారు అనుకోండి, వాడికి ఆ కోపం విలువ కూడా తెలియదు. మా నాన్న ఎందుకు కోపడుతున్నాడు అనే విషయం కూడా తెలియదు. అందుకని కోపాన్ని కూడా మనము మార్పు కోసం మాత్రమే ఉపయోగించాలి. చీటికి మాటికి ఆ పిల్లవాడు చిన్నపిల్లవాడు గ్లాస్ కింద వేసాడని కోపడ్డము, టొమాటో తీసుకురాలేదని కోపడ్డము, పెన్ తీసుకురాలేదని కోపడ్డం, ఆ వస్తువు ఇలా ప్రతి దానికి కోపడుతుంటే లాస్ట్లో మీరు ఒక బీపీ రావుగా మారాల్సి వస్తుంది. ఇక మీరు కంపల్సరిగా కోపాన్ని హుందాతనంగా డిగ్నిటీగా మెయింటైన్ చేయండి. ఆ కోపం ఇదిగో ఇది ఇదిగో ఈ విధంగా బాడీ లాంగ్వేజ్తో కూడా హుందాతనంగా చేయండి. అంతేగాని ముక్కు 10 రకాలు పెట్టి, మూతి 10 సొట్టలు పెట్టి, ఆ ముఖం పటపటపట చిట్ట 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 ఈ విధంగా చేస్తున్నప్పుడు చూడలేరండి, చాలా భయంకరంగా ఉంటారు. మీరు కోపంలో ఒకసారి మీ అద్దం తీసుకొని అద్దంలో తీసుకొని చూడండి, అదేవిధంగా నవ్వుతూ చూడండి, ఎంత తేడా పడుతుంది, నేనేనా అనే డౌట్ వస్తుంది. ఈసారి మీ భార్య కోపడేటప్పుడు మీరు ఒక వీడియో తీయండి, ఆమెకు చూపించండి, ఈ జీవితం నాకు కోపడదు. మీ ఆయన మీరు ఎటు చేస్తుంటారు ఆ పని నాకు తెలుసు, మీ ఆయన ఒకవేళ చేస్తున్న కోపం చూపించి ఆయన జీయండి, కోపంలో ఎంత అందంగా ఉంటాడో చూడండి, అలా చూపించండి. ఇక మనం వచ్చేసరికి కోపానికి బలయ్యేది వస్తువులు. ఈ మధ్య ఒక స్టూడెంట్ నా దగ్గర కూర్చాడు, బీటెక్ ఏదో చదువుతున్నాడు, ఏంటి ప్రాబ్లం అంటే ఆండ్రాయిడ్ సెల్ అయితే కింద వేసాడట, సెల్ ఫోన్ కింద 10,000, 20,000, 30,000 డ్యామేజ్. ఇంకొక ఆయన డాక్టర్ ఈ మధ్య కౌన్సిలింగ్ వచ్చాడు, ఆయన ఎత్తి పై నుంచి టీవీ కింద వేసాడట. ఆ కోపం తట్టుకోలేకపోతున్నాడు, కారణం ఏంటంటే నరాలు ఏదో అయిపోతుంది సార్, ఏదో అయిపోతుంది అంటున్నాడు కానీ బయటపడడానికి ఆలోచన రాదు. నో డియర్ ఫ్రెండ్స్, తప్పేం లేదు దాంట్లోంచి బయటపడాలి. ఇక మీ అందరికీ తెలుసు, తన కోపమే తన శత్రువు, మీ కోపం మీకేనని శత్రువు మర్చిపోవద్దు, మీ కోపం మీకు శత్రువు. అందుకని ఆ శత్రువుని మీరు ఎక్కడ బయట ఉన్న వాళ్ళు కాదు, శత్రువులు మీ చుట్టే ఉన్నారు, మీలోనే ఉన్నారు, మీలోనే ఆ శత్రువులు ఉన్నాయి. అందుకని గమనించాలి, కోపం ద్వారా రిలేషన్షిప్ దెబ్బతింటుంది, కోపం ద్వారా బంధాలు చిందరవందరైపోతాయి, కోపాల ద్వారా మనుషులు దూరం అవుతారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నట్టు, ఆయన బాగా ఎదుగుతున్న క్రమంలో కోపం ముక్కోపి అందుకని మనుషులంతా దూరం అయిపోయి ఏకాగ్రయ డిప్రెషన్కి వెళ్ళిపోయినాడు. ఇక తర్వాత పాయింట్ కానీ గమనిస్తే ఆయుష్ని ఆనందాన్ని తగ్గిస్తుంది ఈ ఎమోషన్. అంటే కోపము ఆయుష్ని తగ్గిస్తుంది. మీరు ఒక 5 నిమిషాలు లేదా 1 నిమిషం కోపపడితే కొన్ని గంటల ఆయుష్ క్షీణం జరుగుతుంది, కొన్ని వ్యాధులు వస్తాయి. అందుకని కోపాన్ని తక్కువగా ప్లాన్ చేయండి, కోపపడాలండి. అసలు కోపమే లేకుండా ఎప్పుడు నవ్వుతున్నాను అనుకోండి, చాలా ఇబ్బందికరంగా అవుతుంది. ఇక తర్వాత వచ్చేసరికి మానసిక జబ్బులు రావడానికి కోపము రెడీగా ఉంటుంది. అందుకని దీన్ని గమనించాలి. అందుకని డియర్ ఫ్రెండ్స్, కోపం తగ్గించడానికి మీరు యోగా అయినా చేయండి, కౌన్సిలింగ్స్ థెరపీస్ అయినా తీసుకోండి, సైకాలజిస్ట్లో సైకాట్రిస్ట్ సపోర్ట్ తీసుకోండి, అదేవిధంగా రెగ్యులర్ వాకింగ్ తీసుకోండి, లైఫ్ స్టైల్ సిస్టమ్ చేంజ్ చేసుకోండి, డైట్లో మార్పు తెచ్చుకోండి. అందుకని చాలా ఇంపార్టెంట్ అండి, కర్రీ వర్రీ హర్రీ, హర్రీ వర్రీ కర్రీ విల్ వరీ యూ. అంటే ఇవన్నీ హర్రీ కానీ కర్రీ కానీ వర్రీ కానీ కొన్ని తిండి ఆహార పదార్థాలు. నెక్స్ట్ దీంతోపాటు మీరు దయచేసి ఈ 1 నిమిషం కథను వినండి. ఒక ఊళ్ళో 10th క్లాస్ పాస్ అయిన ఒక అబ్బాయిని వాళ్ళ ఫాదర్ పిలుస్తాడు. ఫాదర్ పిలిచి, ఏంట్రా ఈ మధ్య డల్గా ఉన్నావు, ఏంటంటే నాన్న విపరీతమైన కోపం వస్తుంది. ఎన్నిసార్లు? చాలాసార్లు వస్తుంది. అటైతే ఒక పంజి బజార్కి వెళ్ళి ఒక సంచి నిండగా సీలలు తీసుకురా అంటాడు. అరే ఎందుకురా, నేను ఒకటి చెప్తున్నాను కోపం తగ్గించడానికి, మా నాన్న సీలలు. సరే చెప్పింది చెయ్యి, సీలలు తీసుకొచ్చాను. నీకు రోజుకి ఎన్నిసార్లు కోపం వస్తుందో అన్నిసార్లు సీలలు గోడకు కొట్టేసి, ఎంతమంది మీద కోపడ్డావు కౌంట్ చేసి, ఈరోజు ఎంతమంది మీద కోపడ్డావు, ఎన్నిసార్లు కోపడ్డావు కౌంట్ చేసి కొట్టేసి గోడకి. వాడు బాగా ఆలోచన చేశాడు, ఈరోజు 50 మంది 50 సార్లు చాలాసార్లు 50 సీళ్లు కొట్టాల్సి వచ్చింది. తర్వాత సీళ్లు కొట్టినప్పుడు తన బాడీలో పెయిన్స్, చేతులు నొప్పులు రావడంతో ఇదంతా రిస్క్ ఉంది, కోపం తగ్గించుకుందామని చెప్పి ఆ 50 కాస్త పక్క రోజు 40, తర్వాత 30, తర్వాత 20, తర్వాత 10, తర్వాత 5, తర్వాత
సీరలు కొట్టడమే ఆపేశాడు. ఎలా ఉన్నావురా? నాన్న, కోపం లేదు ప్రశాంత్. సరేటతో ఒక పంజి, చాలా ప్రశాంతంగా ఉన్నావు కదా. ఈరోజు నుంచి కటింగ్ బ్లేడ్ పెట్టి 3 సీరలు తీసేసి, నువ్వు హ్యాపీగా ఉన్న రోజు 3 సీరలు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా 3 కలుపుకొని 3 సీరలు తీసేస్తావు. అలా వాడు ప్రతిరోజు సీలలు తీసేసుకుంటూ మొత్తం సీలలు అక్కడ గోడ కొట్టిన అన్నీ పీకేశాడు. వాళ్ళ ఫాదర్ అడిగాడు, ఇప్పుడు ఎలా ఉన్నావు? హ్యాపీగా ఉన్నా అంటాడు. బాబు, నువ్వు హ్యాపీగా ఉంది 100% కరెక్ట్, కానీ నువ్వు గోడకి కొట్టిన ఆ మేకుల మచ్చలు అలాగే ఉన్నాయి. కోప్పడడం ద్వారా ఏర్పడిన మచ్చలు ఇతరులు గ్రెడ్జ్గా మార్చుకుంటారు, శత్రువులుగా మారుతారు, పగబడతారు. అందుకని డియర్ ఫ్రెండ్స్, క్షమించండి. మహా అయితే ఏం పోతుంది? క్షమించండి, ఇగ్నోర్ చేయండి, వదిలేద్దాం. అదే మన జీవితాంతం. మనమేమి ఫ్యాక్షనిస్ట్లు ఏం కాదు, లేదా మనమేమన్నా రౌడీలో లేకుంటే ఇంకోటి కాదు. మనం మానవత విలువలు ఉన్న మనుషులు. మనం కొంతవరకైనా మనం ఆ విధంగా ప్రయత్నిద్దాం. డియర్ ఫ్రెండ్స్, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. కోపం కానీ ఉంటే తగ్గించుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎవరైనా కోపిస్టులు ఈ విధంగా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. లేదంటే వాళ్ళు బీపీ వ్యక్తులుగా లేదా కోపిస్ట్గా లేకుంటే రకరకాల పేర్లతో వాళ్ళకి బిరుదులుగా అంకితం కాకూడదు. అందుకని ఈ వీడియోని అందరి కోసం ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్.